ఇవాళ మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు. అండ్ గొప్ప మహానుభావుడు, సాంతతానికి ఒక మంచి గొప్ప మహానుభావుడు, ఆయన పెద్ద శాఖాహారి. ఈరోజు పెరిమిడ్ సొసైటీకి మెయిన్ అధిత సుభాష్ పత్రిజీ గారు ఈ శాఖాహార ర్యాలీని, ఈ భారతదేశం మొత్తాన్ని ఎన్నో కంట్రీస్లో కూడా ఈ శాఖాహార ర్యాలీని మంచి విజయం తీసుకొస్తున్నారు. అలాంటి దానిలో మేము కూడా పెరిమిడ్ సంస్థలో ఉండి ఈ శాఖాహార ర్యాలీలో మేము పాల్గొంటే మాకు చాలా అదృష్టంగా ఉంది. ఈరోజు పత్రిజీ మేడం గారు, సుభాష్ పత్రిజీ గారి మేడం వైపు గారు మేడం గారితో మేము కలిసి ఈ శాఖాహార ర్యాలీ అనంతపురంలో అన్ని జిల్లాల తరపున ఉండి విలేజ్ నుంచి అందరూ కలిసి కట్టుగా ఒక భారీ ఎత్తున ప్రతి మనిషిలో కూడా, ప్రతి జీవి కూడా ఈ భూమి మీద మనలాగా స్వతంత్రం బతకడానికి వచ్చింది. ప్రతి జీవి కూడా దాన్ని ప్రాణం తీసి మన ఆనందంగా ఉండడానికి చరిత్ర లేదు. అది ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటామనే సత్యాన్ని ఈరోజు మేము చెప్పడం కోసం ఆల్ ఫెర్మిడ్ మాస్టర్స్ మేడం గారు మేము అందరం కలిసి ఈ శాఖాహార ర్యాలీలో పాల్గొని ప్రతి మనిషిలో కూడా ఉద్యమం రావాలి. ఎందుకంటే మన తినటానికి ఫళ్ళు పలహారాలు ఎన్నో కూరగాయలు ప్రపంచంలో ఎన్ని అందరూ పంచే రైతు బాగుండాలి. రైతుల కోసం అందరూ చాలా కాయగూరలు అన్ని పండిస్తున్నారు. అది తినకుండా ప్రతి జీవిని చంపి ఆ మాంసాహారం తిని మనం ఆరోగ్యంగా ఉండలేము, ఆనందంగా ఉండలేము. ఈ సత్యాన్ని మా సుభాష్ పత్రిజీ గారు ఈ ప్రపంచానికి మంచి ఉద్యమం తెచ్చారు. ఆ ఉద్యమంలో మేము కూడా పాల్గొని వాళ్ళ ఎన్నెనట మేము నడుస్తూ ఈ కార్యక్రమాల్లో మేము పాల్గొనడానికి ఊరి నుంచి చరణంగా వల్ల నిన్నే మేము ముందుగానే మేము కబురు పెట్టాల్సి చరణంగా మాకు షూటింగ్ క్యాన్సిల్ అయింది. చరణంగా మీ దీనిలో పాల్గొనడానికి కోసం మీ దగ్గర రావడం జరిగింది. థ్యాంక్ యూ అనంతపురం ప్రజలందరికీ, గ్రామంలో వచ్చిన పరిమిడి మాస్టర్ అందరికీ. ఈ ఉద్యమం మేము ముందుకు వెళ్ళాలి, అందరూ బాగా నడవాలి. ఈరోజు శాకాహార ర్యాలీ ప్రారంభం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి ఆధ్వర్యంలో శ్రీ అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం మార్గదర్శకత్వంలో రాయలసీమలోని అన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు కలిసి ఈ మహా శాకాహార ర్యాలీ నిర్వహించబడుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో శాకాహారం గురించి మరి దాని ఉపయోగాల గురించి జాగరూకత చేయడమే మా ముఖ్య ఉద్దేశము. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. మన జాతిపిత గాంధీజీ కూడా అహింస పరమధర్మం అన్న మార్గంలో పయనించి మనకు ఈరోజు స్వాతంత్ర్యం తీసుకొచ్చగలిగారు. సో అదే మార్గమే మనకు ఆచరణీయం, ఆదర్శనీయం. ఎందరో మహానుభావులు
శాకాహారమే సరైన ఆహారం అని చెప్తూ వచ్చారు. సో మనకు మన రాయలసీమలో ఉన్న మాస్టర్స్ అంతా కూడా, అంటే చాలామంది వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ, శ్రీ సత్యసాయి కానీ, సో ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది శాస్త్రజ్ఞులు. సో శాకాహారమే సరైన ఆహారము, శాకాహారం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.